చైన్ పోయింటే పెద్ద గొడవ అయిపోయిండేది. నువ్వు గుడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. చైన్ వెతికి పెట్టడానిక జోక్ లేకు. నీ డార్లింగ్ రమ్మన్నావు కదా. డార్లింగా? ఎంత నటించినా కనిపెట్టేశావు అన్నమాట. ఈసారైనా పరిచయం చేయరా. పరిచయమా? పరిచయమేగా. అవును చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అరవింద్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. సంగతి ఏంటి? గుడికి మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు. ఎవరో మంచి వాళ్ళు ఈ మంచి చేయని మంచి ప్లేస్ లో పాడేసుకున్నారు. మంచి వాళ్ళని నాకు ఇక్కడ దొరికింది కాబట్టి ఎవరో మంచి వాళ్ళు పాడేసుకున్నారు ఎక్స్పెక్ట్ చేసి ఇంతమందిలో మంచిగా కనిపిస్తున్న మీదే ఉంటుందని తీసుకొచ్చా. ఈ మంచి చేయని మీ మంచి మెడదేనేమో చూడండి. రే రాస్కిల్, ఈ చైన్ వంకతో నాతో మాట్లాడాలని చూస్తున్నావా? సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని దొంగలని చెప్పిన నిన్ను తిడదా అంటే నీకు సూటిగా తిట్లే దొరకట్లేదురా. నీ సంగతి చెప్తా. ఎస్, ఇది నాదే. హలో, అదేంటి అరవింద్, నీ డార్లింగ్ అప్పుడే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని మాకు ఇంట్రడ్యూస్ చేయవా? దేవుడికే ప్రసాదం లేదు, పూజారి వచ్చి పొంగల్ అడిగాడు. పొంగలా? ఏంటి, అలాగే వెళ్ళిపోయిందా? అవును. సరే సర్లే, నా చైన్ ఇవ్వు. ఏ చైన్? ఇప్పుడే కదరా నా దగ్గర తీసుకున్నావు. సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? రే వేలకొలంగా ఉందా? ఏంటి, మీ ఆయన పారేసుకుంటే నన్ను ఎందుకు అడుగుతావు? ఓహో, ఈ రూట్ లో వచ్చావా? సరే సర్లే, పోతే పోని. ఆ చైన్ నాది కాదు, మీ అక్కడి వచ్చే వారు వస్తుంది, చూసుకో. అక్కదా ఎక్కడరా నా చైన్? ఇక చాలా ఆపవే. నాతో మాట్లాడడానికి వాడు చేసే చీప్ ట్రిక్స్ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవడైనా ఫ్రాడ్ అని చెప్తాడా? వస్తాడు, చైన్ కోసం ఖచ్చితంగా వాడి ఇక్కడికి వస్తాడు. అడుగు, వచ్చాడు చూసావా? గట్టిగా వార్నింగ్ ఇచ్చి నేను లేనని చెప్పి పంప్ చేసి. ఓకే. హాయ్ నీతు గారు, ఎలా ఉన్నారు? ఏంటి విషయం? తిరుపతి ప్రసాదం ఇవ్వు. బయట ఇవ్వకూడదు. సరే లోపలికి రా. ఏయ్, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్. తర్వాత మీ ఫ్రెండ్ నా దగ్గర చైన్ తీసుకుంది. గిఫ్టా? అబే, గిఫ్ట్ ఇవ్వడానికి అది నా చైన్ కాదు. పోనీ తందా? తనది కాదు, కానీ నాదే అని తీసుకుంది. చైన్ వాళ్ళు వచ్చి ఇస్తావా చేస్తావా నన్ను టార్చర్ పెడుతున్నారు. ఆల్రెడీ నీకోసారి చెప్పాను తనని ఫాలో అవ్వద్దని. నా మాట విన్నావా? ప్లీజ్ పాపా, నా చైన్. సరే, చైన్ ఇస్తాను, బట్ వన్ కండిషన్. నువ్వు దాన్ని చూడకూడదు, దాన్ని వెంట పడకూడదు, తనతో మాట్లాడకూడదు, అంతేనా? అయితే నీకు చైన్ వద్దన్నమాట. ఇక మీద ధనలక్ష్మిని చూడను, తన వెంట పడను, తనతో మాట్లాడను. హాయ్ అరవింద్. ఏయ్, ఎవరైతే నువ్వు తెలియదులే, వెళ్ళు. దయచేసి నా చైన్ ఇచ్చేయండి, దండం పెడతాను. ఓకే, ఇంకోసారి ఇటువైపు చూడకుండా పరిగెత్తు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక్క నిమిషం ఇలా వస్తారా? దేనికి? ప్లీజ్ చెప్పు. దేనికి? ప్లీజ్ ప్లీజ్. ఏ చెప్పొచ్చుగా, రండి. ఏంటి? రండి మేడం. ఎందుకు పిలిచావో చెప్పు. ఏంటి నువ్వు రూల్స్ పెడుతున్నావు? ధనం వెంట పడకూడదా? ఏ నీ వెంట పడమంటా? ఒక్కటి ఇచ్చానంటే చూడు. ధనలక్ష్మి నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. తనంటే నాకు ప్రేమ, ప్యార్, కాదల్, ఎవ్రీథింగ్. దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకుంటాను. నీకు చేతన ఏం చేసుకోవే? పో. చలరే చలరే చల్ చల్ చలరే చలరే చల్ 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 చల్. నన్ను లవ్ చేస్తున్నావా? పెళ్లి కూడా చేసుకుంటావా? సారీ, ఇటువంటివన్నీ నాకు నచ్చవు. చూడు, ఈ మతి మరుపుది ఇలాగే వాగుతుందిలే అనుకుంటున్నావు కదూ? అబే, అది కాదు. నువ్వు అనుకుంటున్నట్టు నాకు ఏ షార్ట్ టైం మెమరీ లాస్ లేదు. రోజు నువ్వు నా దగ్గర వేస్తున్న వేషాలన్నీ నాకు గుర్తున్నాయి. ఇంక నీతో మాట్లాడనవసరం, ఇక్కడి నుంచి వెళ్ళు. వసే, నీకేమైనా మర్చిపోయిందా? వాడికి నిజం ఎందుకు చెప్పావు? భయపడికే, నా ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నిట్లో అరవింద్ చాలా మంచివాడు. నేను అతన్ని కన్విన్స్ చేస్తానుగా, యూ డోంట్ వర్రీ. ఏంటన్నా ఇది? నేను చెప్పిందండి, నువ్వు చేస్తుందండి. అడు తిప్పండి, ఇడి తిప్పుతావు. ఇది ఆఫ్టర్ ఆల్ లూనా అన్న. దీన్ని చేయలేడం నేర్చుకోవడానికే వారం రోజులు పట్టింది. ఇంకెప్పటి నీ లూనా నుంచి స్కూటర్కి వెళ్ళి, స్కూటర్ నుంచి కార్కి వెళ్ళి ఈ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు నాకైతే అర్థం కావట్లేదు అన్న. లేదన్నా, నాకు అసలు నమ్మకమే లేదు. నేను అసలే మూడ్ అవుట్ లో ఉన్నాను. ఎక్కువ ఆగావా? అన్నా. ఏంట్రా? ఎవరు వచ్చారు చూడన్నా. ఏం కావాలి అడగరా. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? నేను చీఫ్ మెకానిక్ తోనే మాట్లాడతాను. చీఫ్ మెకానికే కావాలంట? ఏంటి విషయం? నీతో కొంచెం మాట్లాడాలి. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు.
ఏంటమ్మా ప్రాబ్లం సడన్ గా బండి ఆగిపోయింది ఓ ఏంట్రా చిల్లర ఏమన్నా పారేసుకున్నావా తెగ వెతికేస్తున్నావు ఏలేదు నాన్న ఇంజన్ చెక్ చేస్తున్నా హా ఇంజన్ చెక్ చేస్తున్నావా పెదవా దున్నపోతా పెదవన్నారా పెదవా వారం రోజుల నుంచి ఆ లోనకి చైన్ వేయడం రాలేదు నీకు ఇంజన్ చెక్ చేస్తున్నావు నువ్వు రెడీ రాస్కల్ నాన్న మెల్లగా మాట్లాడు నాన్న మెల్లగా మాట్లాడరా ఏంటి ఎదురించి మాట్లాడుతున్నావు ఏంటి ఏంటా లుక్కు అవతల కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే వెళ్ళి అటెండ్ అవ్వడం తెలియదు నీకు వెళ్ళరా అమీర్పేటలో ఆచార్య గారిగా ఆ ఇన్నోవా డెలివరీ ఇచ్చే పో పో అరే వారా నీకే చెప్పేది పో అంకుల్ నేను కూడా అమీర్పేట వెళ్ళాలి చాలా అర్జెంట్ కొంచెం నన్న అక్కడ డ్రాప్ చేయమనండి రేయ్ నువ్వు అమీర్పేట వెళ్తున్నావు కదా ఈ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయి అది మనవాణి కాదు కస్టమర్లు ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించకూడదు అది నువ్వు చెప్తున్నావా రేయ్ నోరు మూసుకుని చెప్పించేయి నువ్వు వెళ్ళమ్మా చూడు అరవింద్ నాకు మెమరీ లాస్ ఉందని నేను చెప్పానా నా ఫ్రెండ్ చెప్పింది దానికి నన్ను అనుకుంటే ఎలా నేను చేసిన ఒకే ఒక తప్పు అది చెప్పిన అబద్ధాన్ని దాచడం ఒకసారి ఆలోచించు మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలీదు అలాంటప్పుడు ఫ్రెండ్స్ నడికి వాళ్ళు చెప్పినట్టే కదా బిహేవ్ చేయాలి నా విషయంలో కూడా అదే జరిగింది ప్లీజ్ అరవింద్ నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ విషయం ఇంతటితో వదిలే వి ఆర్ ఫ్రెండ్స్ ఓకే చూడు నాకు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి మీద ప్రేమ రాదు ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు తెలీదు నేను నిన్ను లవ్ చేస్తున్నాను నీకు ఓకే అయితే మాట్లాడు లేదంటే గుడ్ బై ఓకే గుడ్ బై మన దగ్గర జాంతానాయి కార్ స్టార్ట్ చేస్తాను కానీ నన్ను లవ్ చేస్తానంటేనే నీ గురించి అక్కడ అందరూ టెన్షన్ పట్టుకుంటే ఇక్కడ రాజకీయాలు ఆడుతున్నావా ఎక్కడ పండి నీకు వాళ్ళకి ఏంటి సంబంధం ఇష్టం లేని పెళ్ళి బాలాజీ ఎక్కడున్నాడో తెలీదు ఎలాగైనా తనని కలుసుకోవాలని నా ఫ్రెండ్ ఇంటికి పారిపోయి వచ్చాను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది ఇకపై ఏం చేయాలో కూడా తెలియట్లేదు చిన్న వయసు నుంచి నా మనసులో పూర్తిగా బాలాజీయే ఉన్నాడు అందుకే చెప్తున్నాను ప్లీజ్ అరవింద్ నన్ను మర్చిపో